క్షయవ్యాధి నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా స్వీకరించి కృషి చేయాలని తుంగతుర్తి వైద్యాధికారి చింతమల్ల నిర్మల్ కుమార్ పిలుపునిచ్చారు. క్షయవ్యాధి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం 9 మండల కేంద్రంలోని పలు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తల్లి తెలంగాణ చౌరస్తాలో నిర్మల్ కుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి అంటువ్యాధని, దగ్గు ద్వారా ఇది వ్యాపిస్తుందని తెలిపారు. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభించినట్లయితే 9 మాసాల్లోనే దీన్ని నివారించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వ్యాధి నివారణకు గాను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు ఉచిత మందులు సరఫరా చేస్తుందని, ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది నాగు నాయక్, హెచ్ఈఓ సముద్రాల సూరి, గాజుల సోమయ్య, లకావత్ యాదగిరి, నరసింహాచారి, ఎర్ర భారతి, దేవేంద్ర, శైలజ, భవాని పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు వారాల నుంచి తగ్గు ఉంటే నిన్నటి క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జనాల్లో పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము టీబీకి సంబంధించిన ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రెండు వారాల నుంచి దగ్గు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తెవనపర చేయించుకున్నట్టయితే గవర్నమెంట్ వారికి ఒకవేళ టీబీ నిర్ధారణ కనుక అయినట్టయితే పూర్తి స్థాయి నివారణ అయినంతవరకు దాదాపు 9 నెలలు కావచ్చు. మందులు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా టీబీ వ్యాధిగ్రస్తులకు గవర్నమెంట్ 500 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా రికార్డ్ చేసుకున్నట్టయితే, రిపోర్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 500 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యత. టీబీ నిర్మూలన అనేది సామాజిక బాధ్యత. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి. ఆ దగ్గు వల్ల, తెమ్మడం వల్ల అందరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో టీబీ ఉన్న వ్యక్తులైతే చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఎత్తుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ టీబీ వస్తుంది, అంటే పెద్ద పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి టీబీ అనేది నిర్మూలనకు ఒక వ్యాధి. దానికి సంబంధించి మందులు ఖచ్చితంగా వాడినట్టయితే ఖచ్చితంగా నిర్మూలించవచ్చు దీన్ని. దీనికి సంబంధించి గవర్నమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, పరీక్షలు ఉచితంగా చేస్తుంది, మందులు కూడా అవగాహన రావాలి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేది అందరికీ సమాముఖంగా విజ్ఞప్తి చేస్తుంది.